యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? ఆమెకి పలు స్థానిక రాజకీయ పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయా? రోజా సహకారంతో పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయని రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనసూయ జబర్దస్త్ తో పాపులర్ అయ్యింది. ఇందులో హాట్ అందాలతో ముగ్ధుల్ని చేసే అభినయంతో మెస్మరైజ్ చేసింది అనసూయ. షోకి క్రేజ్ తేవడంతో పాటు తనకు క్రేజ్ తెచ్చుకుంది. టీవీ రంగంలో టాప్ యాంకర్ గా రాణిస్తుంది. అభినయంతో పాటు మెస్మరైజ్ చేసే గ్లామర్ ఈ అమ్మడి సొంతం. అందుకే అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది, తనకి అభిమానులుగా మార్చుకుంటుంది. పైగా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటుంది. తరచూ అనసూయకి సంబంధించిన ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఏదేమైనా అనసూయ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతూనే ఉంది. దీంతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. ఈ నేపథ్యంలో అనసూయకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ హాట్ యాంకర్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉందట. తన క్రేజ్ ని ఇమేజ్ ని రాజకీయాల్లో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నటిగా జబర్దస్త్ జడ్జిగా తనకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది రోజా. రెండు సార్లు ఓడిపోయినా పట్టు విడవకుండా రాజకీయాల్లో రాణించారు. ఆమెని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా రాజకీయాలకు రావాలని అనసూయ ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పలు రాజకీయ పార్టీలు కూడా అనసూయపై ఒత్తిడి తీసుకొస్తున్నాయట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ నాయకులు అనసూయతో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వైరల్ అవుతుంది. అనసూయని వైసీపీలోకి తీసుకురావాలని రోజా బాగా ప్రయత్నిస్తుందట. వీరిద్దరూ జబర్దస్త్ షో చేస్తున్న నేపథ్యంలో అనసూయతో రోజా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్టు టాక్. రాజకీయాల్లోనికి వస్తే సీఎం జగన్ తో మాట్లాడి ఓ పదవి కూడా ఇప్పిస్తానని చెప్తున్నట్టు టాక్. ఇదిలా ఉంటే అనసూయ రాజకీయాల్లోనికి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. పలువురు అభిమానులు ఆమెకి కమెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇవన్నీ అనసూయని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే తాను మాత్రం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోనికి రావాలనుకోవట్లేదట. ఇప్పుడిప్పుడే టీవీ సినిమాల్లో ఎదుగుతోంది. ఇంకా నటిగా మంచి మంచి పాత్రలు చేయాలి, పెద్ద షోస్ చేయాలని, మరింత ఇమేజ్ ని గుర్తింపుని పెంచుకోవాలని అనుకుంటుందట. సినీ కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ టైంలో రాజకీయాలు కరెక్ట్ కాదని భావిస్తుందట. రాజకీయాల్లో రావడానికి ఇంకా టైం ఉందని చెప్తుందట అనసూయ. సన్నిహితుల సలహాల మేరకు ఇప్పుడే రాజకీయాల్లోనికి రాకూడదని అనుకుంటున్నట్టు టాక్. కొంతకాలం సినీ కెరియర్ లో రాణించి సరైన సమయం చూసుకుని రావాలనే ఆలోచనలో కూడా అనసూయ ఉందని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లో రావాలని లేదని ఆయా పార్టీల నేతలకు చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంత? అనసూయ సడన్ గా రాజకీయాల్లోనికి వస్తానని ప్రకటిస్తుందా, లేక కొంతకాలం వెయిట్ చేస్తుందా? అవన్నీ కాకుండా ఈ వార్తలు గాలి వార్తల్లాగానే మిగిలిపోతాయా అన్నది చూడాలి.